కొన్ని రోజుల క్రితం మీడియాలో వచ్చిన కథనాల వల్ల చిన్నారి చరిష్మా కుటుంబ దీన స్థితికి చలించిన పలువురు దాతలు వివిధ రకాలుగా సహాయం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న వాచ్మెన్ కృష్ణప్రసాద్ కుటుంబానికి ఈ రోజు పలువురు దాతలు మంచం, దుప్పట్లు, దిండ్లు, గృహోపకరణ వస్తువులు అందించారు. చిన్నారి చరిష్మా కుటుంబ దీన స్థితికి చలించిన పలువురు దాతలు వేముశ్రీను ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన దాత చంద్రశేఖర్ నాయుడు మంచం, ఇడ్లీ పాత్ర, బిందెలు, తదితర ప్లాస్టిక్ సామాన్లను అందించారు. ఆత్మకూరుకు చెందిన ఇద్దరు వస్త్ర దుకాణదారులు దిండులు, దుప్పట్లను అందించి దాతృత్వాన్ని చాటారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు లక్కు ప్రసాద్ మాట్లాడుతూ చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటున్న పలువురు దాతలకు ధన్యవాదాలు తెలిపారు. చరిష్మా కుటుంబానికి మాజీ కౌన్సిలర్ తోర్నాల సురేష్ బాబు కొంత నగదు ఆర్థిక సాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో చిల్లూరు వెంకటేశ్వర్లు, వేము ధీరేంద్రనాథ్, సాగర్ నాగేంద్ర, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. సార్, నేను ఉపాధ్యాయుడిని. ఈ మధ్యకాలంలో ఆత్మకూరు పట్టణంలో ఒక సంఘటన జరిగిన తర్వాత ఈ కాలేజీ వాచ్మెన్గా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం యొక్క వివరాలు పత్రికల వారికి కానీ మిగతా ఆత్మకూరు పట్టణంలో కూడా ఈ కుటుంబం యొక్క పరిస్థితి తెలియ వచ్చింది. లాక్డౌన్లో అనేక దాన ధర్మాలు అనేక మంది చాలా కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళ గురించి తెలియనటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం దాతల నుంచి లభించలేదు. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెల్లూరు నుంచి దాతలు వచ్చి సహాయం అందించడం, ఎంఆర్ఓ వాళ్ళు సహాయం అందించడం గమనించినటువంటి నా మిత్రుడు వేము శ్రీనివాసులు, ఆయనకి దగ్గరైనటువంటి మిత్రుడు రాజశేఖర్ నాయుడు గారి ద్వారా, చంద్రశేఖర్ నాయుడు గారి ద్వారా సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అందించాడు. ఈ క్రమంలోనే ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్షులు, ప్రముఖ కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళకి సహాయం చేసేటువంటి సురేష్ బాబు తన ఈ పరిస్థితిని గమనించి ఇక్కడికి విచ్చేసిన సందర్భంలో వాళ్ళకి ధన రూపంలో కూడా సహాయం అందించారు. శ్రీను వాళ్ళ మిత్రులు, మిగతా బంధువులతోటి వాళ్ళకి ఇడ్లీ పాత్ర, బిందెలు, దిండ్లు, దుప్పట్లు వగైర సామాన్లన్నీ అందించాడు. వాస్తవంగా ఇంత పేదరికంలో ఉండేటువంటి సమయంలో ఏ రకమైనటువంటి సహాయం అందకుండా ఉండేటువంటి ఆ కుటుంబానికి ఒక రకంగా జరగరానేటువంటి పొరపాటు వాళ్ళ పాలిట వరంగా మారిందని నా అభిప్రాయం.